రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని తదితర డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే గతంలోనే మెస్ ఛార్జీలు పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పెంచిన మెస్ ఛార్జీలు రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కావడం లేదని, ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవులు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతి గృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని, రాష్ట్రంలో 6,00,000 నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయని, వాటిని కూడా విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. విక్షోభంలో కొట్టుమిట్లాడింది. మరి ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు అన్న మరి విద్యారంగం గురించి ఏమైనా పట్టించుకుంటుందా అంటే ఇప్పటికి 2 నెలలు కావస్తా ఉంది. కనీస విద్యారంగం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యారంగానికి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు 7,200 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి వాటిని విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఎంతగానో ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇప్పటికే ఇంటర్మీడియట్ డిగ్రీలు పూర్తయినా కానీ వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మాత్రం రానటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వెంటనే పెరిగినదానికి అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఈరోజు పెంచాల్సినటువంటి అవసరం మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి. మరి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎంఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మరి వెంటనే ఈ స్కాలర్షిప్స్ రిలీజ్ చేసి పెరిగిన ధరలకు మెస్ కాస్మెటిక్ ఛార్జ్ పెంచేంత వరకు కూడా మా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.